హైదరాబాద్ వనస్థలిపురంలోని గుర్రంగూడలో అత్యంత దారుణమైన ఘటన జరిగింది. భర్తని చంపితే ఇన్సూరెన్స్ వస్తుందన్న అత్యాశతో చివరికి కట్టుకున్న భర్తని హతమార్చేసింది ఓ కిలాడీ భార్య. అంతేకాదు, భర్తని చంపి ప్రియుడిని పెళ్లాడాలని ఆశపడిన కిలాడీ లేడీకి వనస్థలిపురం పోలీసులు బేడీలు వేశారు. దీంతో ఈ కిలాడీ లేడీతో పాటు ప్రియుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. హైదరాబాద్ వనస్థలిపురంలోని గుర్రంగూడలో నివాసం ఉంటున్న పద్మ ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తని అత్యంత దారుణంగా హతమార్చింది. భర్త మరణిస్తే ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని ఆశపడి ప్రియుడి సహకారంతో భర్తని చంపేసింది. కారులో ఊపిరాడకుండా చేసి భర్తని హతమార్చి కారు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసి చివరికి పోలీసులకు దొరికిపోయింది. భార్య పద్మ, ప్రియుడు వినోద్ని వనస్థలిపురం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. మా ప్రతినిధి విజయ్ మరింత సమాచారం అందిస్తారు. విజయ్, పోలీసులు ఈ కేసుని ఎలా ఛేదించారు? పోలీసులకి భార్య పద్మ ఇచ్చిన కంప్లైంట్ నుండి కొంత అనుమానం వచ్చింది. ఎందుకంటే యాక్సిడెంట్ జరిగింది, కరెంటు పోలీసులు ఢీకొని తన భర్త చనిపోయాడనేది, కేసీఆర్ నాయక్ చనిపోయాడని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడం. కానీ కేసీఆర్ నాయక్ సంబంధించినటువంటి తలపైన ఎటువంటి గాయాలు లేవు, యాక్సిడెంట్ అయితే ఎటువంటి గాయాలు అయితే ఉంటాయో అటువంటి గాయాలు లేకుండా ఉండడంతో పోలీసులకు కొంత అనుమానం వచ్చింది. ఇమీడియట్ గా ఆమె ఇచ్చిన కంప్లైంట్ తర్వాత ఒకసారిగా పూర్తిగా పోలీసులు కేసు వెరిఫై చేసి అసలు ఏం జరిగింది, వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, వనస్థలపురం పోలీస్ స్టేషన్ దగ్గర గుర్రంగూడ వద్ద జరిగినటువంటి ఇన్సిడెంట్ మొత్తం రీకన్స్ట్రక్ట్ చేస్తే అసలు విషయం బయటపడింది. వినోద్ అనేటువంటి వ్యక్తితో కలిసి కారులోనే భర్త కేసీ న్యాయకి ఊపిరాడకుండా చేసి హత్య చేసి ఆ తర్వాత యాక్సిడెంట్ గా చిత్రీకరించింది. ఇదంతా కూడా ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయన్న ఏకైక కారణంతో పద్మ ఈ రకంగా చేసినట్టుగా మాత్రం పోలీసులు చెప్తున్నారు. ఇంత ప్లాన్ కి సహకరించడం వినోద్తో పాటుగా పద్మను ప్రస్తుతం పోలీసులు అదుపులో తీసుకుని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. కుటుంబ సభ్యులకి ఫిర్యాదు మేరకు కేసీ న్యాయకు ఆయన ఉండిపోయినటువంటి గాయాలు లేకపోవడం, యాక్సిడెంట్ అయితే కనీసం బ్లడ్ వస్తుంది, ఇక్కడ కూడా బ్లడ్ లేదు కాబట్టి కొంత అనుమానం ఉందని చెప్పి వాళ్ళ తల్లి దగ్గర ఫిర్యాదు మేరకే పోలీసు అంతా కూడా సీన్ రికన్స్ట్రక్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేశారు. ప్రస్తుతం పద్మతో పాటుగా వినోద్ ఇద్దరిని కూడా రిమాండ్ తరలించారు. ఛాయ్ పైన ఉంది, అందులో ఛాయ్ పైన ఉంది. ముందు సార్ ఫైనల్ ఇచ్చి